వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో మనం క్యాబేజీ పకోడా అనేది ప్రిపేర్ చేసుకుందామండి. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఇదిగోండి, ఒక కప్పు ఫైన్గా చాప్ చేసుకున్న క్యాబేజ్, నెక్స్ట్ ఒక కప్పు శనగపిండి అండి, బేసన్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, ఇక్కడ 1/4 కప్ ఇది రైస్ ఫ్లోర్ అండి, బియ్యపు పిండి. ఈ ఇక్కడ కార్న్ ఫ్లోర్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేస్తుంది, దీనివల్ల మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట మన పకోడాస్. నెక్స్ట్ చూడండి, ఒక ఆనియన్, ఈ ఆనియన్ కూడా ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. 3 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను, కారం, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, టర్మరిక్ పౌడర్, ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్, ఇవి వామ్ అండి, క్యారమ్ సీడ్స్ జస్ట్ 1/4 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్, టేస్ట్ కోసం సాల్ట్. ఇప్పుడు మనం ఇదిగోండి ఒక బౌల్ తీసుకొని మనం వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ మనం ఈ క్యాబేజ్ని తీసుకుందాము. ఇందులో మన శనగపిండి, ఇందులోనే మన కార్న్ ఫ్లోర్, నెక్స్ట్ బియ్యపు పిండి, రైస్ ఫ్లోర్, నెక్స్ట్ చూడండి ఇందులో మన గ్రీన్ చిల్లీస్, వాము, నెక్స్ట్ ఆనియన్ పీసెస్. ఆనియన్ పీసెస్ని ఈ విధంగా వేసేసుకోండి, చక్కగా విడివిడిగా చక్కగా వచ్చేస్తే. నెక్స్ట్ కర్రీ లీవ్స్, కరివేపాకు, కొత్తిమీర, వేసుకొని ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తగినంత, నెక్స్ట్ చిటికెడంత పసుపు, కారం, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇక్కడ మనకి మార్కెట్లో క్యాబేజీ పకోడాస్లో మనకు ఫుడ్ కలర్ వేసి అమ్ముతారండి. ఇక్కడ మనం కారం వేసినాం కాబట్టి మనకు సరిపోతుంది. మీకు కావాలంటే ఫుడ్ కలర్ మీకు కూడా ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఫుడ్ కలర్ అనేది నేను యాడ్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఫస్ట్ వీటన్నిటిని మనం చేత్తోనే బాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ వీటన్నిటిని మనం మిక్స్ చేసుకునే లోపల నేను ఇక్కడ ఆయిల్ కూడా పెట్టానండి, హీట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కొంచెం వాటర్ తీసుకొని, ఈ విధంగా మరి ఎక్కువ కాదండి, ఈ విధంగా జస్ట్ కొంచెం చల్లేసుకోవాలి. చల్లుకొని ఈ విధంగా మనం పొడి పొడిగానే మనం ఇప్పుడు మనం ఆనియన్ పకోడా అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి, మరీ ముద్దలాగా చేసేసుకోకూడదు. చూడండి, మనకి చక్కగా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. చూడండి, మనకి ఈ విధంగా ఉండాలండి పొడి పొడిగా, మనకి ఇంతకంటే వాటర్ మనం వేసుకోకూడదు. ఇప్పుడు మనం చూడండి మొత్తం మనం చక్కగా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇక్కడ మన ఆయిల్ కూడా హీట్గా ఉంది. ఇప్పుడు మనం పకోడాస్ వేసుకుందాము. చూడండి, కొంచెం కొంచెంగా తీసేసుకొని ఈ విధంగా పకోడాస్ వేసుకోవాలి. చూడండి, మనం చక్కగా ఈ విధంగా వేసేసుకోవడమే. వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మనం పకోడాస్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన పకోడాస్ చక్కగా వేగుతున్నాయి. మనం ఈ విధంగా ఒకసారి జస్ట్ మిక్స్ చేసుకుందాము. చూడండి, మన పకోడాస్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాము. చూడండి, మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక పేపర్ టవల్లో వేసుకుందాము. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా ఈ పేపర్ అనేది మొత్తం అబ్జర్బ్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ పకోడాస్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము 2 మినిట్స్ ఆగి. చూడండి ఫ్రెండ్స్, మన టేస్టీ క్రిస్పీ క్యాబేజ్ పకోడాస్ రెడీ అయిపోయినాయండి. క్యాబేజ్తో మనం మంచూరియా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఏ విధమైన డిఫరెంట్ రెసిపీస్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్యాబేజీ పకోడాస్ని కూడా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి.
వీటిని మనం టీ టైంలో కూడా తీసుకోవచ్చు, లేకపోతే దాల్ రైస్ కానివ్వండి, సాంబార్ రైస్ కాంబినేషన్లో కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి, మీకు కనుక నా ఈ క్యాబేజ్ పకోడా రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని, సజెషన్స్ని, కామెంట్స్ని మన యూట్యూబ్ చిన్నీస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్.